बिस्मिल्लाहिर्रहमानिर्रहीम तुलारा खुरान प्रवचनं दिव्य खुरान संदेशं ई कार्यक्रमानिकी मी अंदरिकी कूडा स्वागतं मीतो 2 निमिषालु प्रारंभించి మనము సుమారు 2-3 సంవత్సరాలు అవుతుంది కదండి అల్హమ్దులిల్లా దైవం యొక్క దైవానికి అనంతమైనటువంటి కృతజ్ఞత స్తుతులు నిరంతరంగా నిరాటంకంగా మన కార్యక్రమం కొనసాగుతుంది 2 నిమిషాలే కాబట్టి మీకు అవస్థ ఉండదు నాకు కూడా అవస్థ ఉండదు అయితే ఈ 2 నిమిషాల వీడియోను నేను తయారు చేయడానికి కనీసం అరగంట పడుతదండి దాన్ని ఎడిట్ చేయాలి అది చేయాలి ఏ అనకల సీనరీ పెడతానో చూసారు ఈ మధ్యన ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను మీకు బోర్ కలగకూడదు అని చెప్పేసి కాబట్టి ఆయన అందుకనే కొన్ని ఎక్స్ట్రాలు అన్ని కూడా పెడతాను అయితే ఇవేమీ కూడా పట్టించుకోకండి మీరు నా మాటలు మాత్రమే మీరు పట్టించుకోవాలి ఎనకల సీనరీ బాగుంది లేకపోతే ఇంకొకటి ఏదో బాగుంది కానీ నేను చెప్తున్నటువంటి మాటలు మాత్రం తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి ఆనమకం నాకుంది 11వ అధ్యాయం 90వ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు వస్తగు ఫిరు రబ్బకుం సుమ్మతుబు ఇలేహి మీ ప్రభువు క్షమాభిక్ష వేడుకోండి ఆయన వైపునకే పశ్చాత్తాపంతోటి మరలండి ఇన్న రబ్బి రహీము వదూద్ మీ ప్రభువు నిశ్చయంగా కారుణ్యమూర్తి మరియు తన సృష్టిని ప్రేమించేవాడు ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు చూసారా వస్తగు ఫిరు రబ్బకుం మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి క్షమించేవాడు ఆయన ఇంకేమను కోరుతా ఉండే మనము మన పాపాలను ఆయనకు తెలిస్తే సరిపోద్ది కదా మనం క్షమించేవాడు ఆయన శిక్షించేవాడు కూడా ఆయన అయినప్పుడు ఇంకెవరికి భయపడతాము ఇంకెవరికి మనము క్షమాపణ అడుగుతాము సోదర మహాశయులారా కాబట్టి మీ ప్రభు క్షమాభిక్ష వేడుకోండి ఇదే సాఫల్యానికి తెలుబట్టి ఇంకోటి ఏమీ కూడా లేదండి రకరకాల సిద్ధాంతాలు మానవ నిర్మిత సిద్ధాంతాలు మానవ కల్పిత సిద్ధాంతాలు వచ్చేసాయి ఈరోజు అది ఇది ఇది అది రక్తాలు లేకపోతే మరొకటి కాదు ప్రభువు వైపునకు మరలడము క్షమాభిక్షను కోసం ఆయన వైపునకు మరలడము మారు మనస్సు పొందడము ఇదేనండి నిత్య జీవానికి అవసరమైనటువంటిది కావాల్సినటువంటిది తూబు ఇలేహి పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలండి చిత్త శుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహ చిత్త శుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో కన్నీటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలండి కొండల్లాంటి పాపాలు ఉన్నప్పటికీ కూడా దైవం వాటిని అన్నింటి కూడా తుల్చి తీసివేస్తాడు అన్న శుభార్తను కూడా దైవం ఇస్తున్నాడు రండి ఇస్లాంను తెలుసుకుందాము దైవానికి మనము పశ్చాత్తాపంతో చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుదాం సర్వేజన సుఖ భవంతు థ్యాంక్ యూ